ఎంతసేపైనా మీరు వచ్చి ఓ యుగం గడిచింది. మీకోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపలు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం. ఏం చేయను, ఇక్కడికి రావాలనే నా మనసు పీపుతోంది. కానీ వచ్చి మీతో ఎలా ఏమని మాట్లాడారో నాకే తెలియటం లేదు. అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను. నా పేరు పూర్ణిమ అని ఉండగా మీరు ఏమిటి? మీరు ఏది పూర్ణ అని పిలవండి. అది కదండి. అదిగో ఆ హండీలు హుండీలో వద్దంటున్నాను. అది కాదు పూర్ణ. చాలు చాలు, ఆ పిలుపు ఒక్కటే చాలు. నా గుండెల్లో 1000 మంగళవాద్యాలు రోగుతున్నాయి. అబ్బబ్బా ఏమిటండి మీ గొడవ? నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక ముందులాడ్డం? అది కాదు పూర్ణ, మీరెక్కడ మేమెక్కడ, జమీందారు గారింటికి పావులోళ్ళ ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా? అయితే రండి, 7 అడుగులు నడిచి చూద్దాం. రండి. హాస్యం కదా పూర్ణ, ఒకవేళ మన పెళ్లే జరిగిందనుకో, మా కొంపలో నీకే సుఖాలుండవు. వద్దు. అప్పుడు ఓ అని పిలిచినా పలికేవాళ్ళు ఉండరు. వద్దు. ఏ వద్దని మరి ఇంకేం కావాలి? ఏమిటా ఈ మొరటోడు? ఎక్కడికన్నయ్యా ప్రొద్దున్నే బయలుదేరావు? స్నానానికమ్మా. అక్కడి నుంచి? అక్కడి నుంచి గుడికి. ఎందుకు? ఎందుకు గుడికి ఎందుకు వెళ్తారమ్మా? లక్ష్మి చూడ్డానిక. లక్ష్మి? ఏ లక్ష్మి అమ్మా? మహాలక్ష్మి. అవునమ్మా, మహాలక్ష్మిని చూడటానికి వెళ్తున్నాను. ఇదిగో స్వాములు. ఆగు, ఎందుకంత కంగారు పడతావు? ముందు ఈ విషయం చెప్పు. ఏమిటమ్మా? ఏమి లేదన్నయ్యా, పాములాలింటికి స్వాములారింటికి ఎంత దూరం ఉంటుంది? అదే, అదెంత దూరం ఉండదమ్మా. ఆ రోడ్డు ఉందా? ఆ రోడ్డు దాటితే కాలువ, కాలువ దాటితే దగ్గరేనమ్మా. అంతే కదూ, మర్చిపోకన్నయ్యా, నేను ఎప్పుడన్నా పాములాలింటికి స్వాములారింటికి ఎంత దూరం అడిగితే దగ్గరే చెప్పాలి. అలాగే ఇక వెళ్ళలేదా?